బ్యూటిఫుల్ సన్ రైజ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఉదయం లేచిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో, అండ్ పొల్యూషన్ లేకపోబట్టి సిటీ కూడా ఎంత క్లియర్గా చివరి వరకు కనపడుతుందో. రోజు రౌండ్ పక్షులు వాళ్ళు వాటి కోతలు వాటి కిరకిరా రావాలి, ఇవన్నీ కూడా ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే మనం ఎంత మిస్ అయిపోతున్నాము ఈ పొల్యూషన్ తోటి, ఈ దైనందిన జీవితంతో. నిజంగా మన భూమిని మనమే పాడు చేసుకుంటున్నాం అనిపిస్తుంది. ఇప్పటికే మనం అంతా రియలైజ్ అవ్వాలి, దీని విలువ తెలుసుకోవాలి, నేచర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, నేచర్ని పూజించాలి. అండ్ స్టే హోమ్ అండ్ స్టే హెల్దీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్. ప్రకృతి మళ్ళీ పుట్టింది, పొడమి పులకరించింది, పురవీధుల్లో ఇన్నాళ్లు కని వినిపించని పక్షుల కిలకిల రావాలు మళ్లీ వినిపిస్తున్నాయి, విషపు వాసనలకు విడాకులిచ్చిన గాలి అచ్చంగా ప్రాణవాయువునే మోసుకొస్తోంది, ఊపిరితిత్తుల నిండా అచ్చమైన స్వచ్ఛమైన గాలినే నింపుతోంది, తన కోరలతో కాటు వేస్తున్న కాలుష్యం కాటికి వెళ్ళింది. ఇంత నాణ్యమైన గాలిని ఎప్పుడో తాతల కాలంలో పీల్చుకున్నట్టు డిఎన్ఏ కొత్త రికార్డులు నమోదు చేసుకుంటోంది. మోటారు వాహనాల నుంచి వచ్చే మోనాక్సైడ్నే పీల్చుకుంటూ పొగబారిపోయి కళావిహీనంగా కనిపించే సిటీలోని చెట్లు కొత్త ఊపిరిలుద్దుతున్నాయి. పచ్చదనం అంటే ఇది అంటూ కొత్త నిర్వచనాన్ని రాస్తున్నాయి. జనం అంతమంది ఉన్నారు, మేం కొంతమందే ఉన్నామని చూడడం లేదు. రవికాంతి ఉన్నంత వరకు ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తూ అందరి ఊపిరితిత్తులను నింపుతున్నాయి సిటీ రోడ్ల వెంట ఉన్న చెట్లు. నిజమే కదా, ఎన్నాళ్ళయింది ఇలాంటి గాలిని పీల్చి. ఇలాగే ఉంటే తారు రోడ్డును చీల్చుకుంటూ కొత్త చిగుళ్ళు కనిపించినా కనిపించవచ్చు. మనిషి కారణంగా మోడుబారిపోయిన ప్రదేశం పచ్చదనం పరచుకోవచ్చు. కాలుష్యం కంట్రోల్లో ఉండడం కాదు, భారీగా తగ్గడము. పైగా ఎండాకాలం అవడంతో ఆస్తమా, ఇతర శ్వాస సంబంధిత అనారోగ్యంతో ఉన్నవాళ్లు హాయిగా సేద తీరుతున్నారు. ఢిల్లీ వీధుల నుంచి మెట్రో సిటీల వరకు ఎక్కడికి వెళ్లి గట్టిగా గాలి పీల్చినా నాసిక రంధ్రాల్లోకి వెళ్లేది ప్రాణవాయువే తప్పితే దుమ్ము కాలుష్యమైతే కాదు. మహమ్మారి పుణ్యమా అని ప్రపంచంలోని సగానికి పైగా జనాభా ఇళ్లకే పరిమితమయ్యారు. ఫ్యాక్టరీలు షట్డౌన్ అయ్యాయి. టీ కొట్టు నుంచి టాటా బిర్లాల సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. సాధారణంగా అయితే ఆర్ఎంపీ నుంచి అపోలో హాస్పిటల్ వరకు పేషెంట్లు క్యూలు కట్టి కనిపించేవారు. కరోనా కారణమా అని ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు. అంటే రోగాలు రుష్టులతో బాధపడడం లేదనా, అసలు అవి రావడం లేదనా? కాదు, సగానికి పైగా జబ్బులకు మానసిక స్థితే కారణం. మహమ్మారి కారణంగా ఇంటిళ్ల బాధి ఒక్క దగ్గర చేరారు. ఎప్పుడూ లేనట్టుగా ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నారు, కలిసి పనులు చేసుకుంటున్నారు, వీలైనని ఆటలు ఆడుకుంటున్నారు. మానసిక ప్రశాంతత మనిషి తోడు ఉన్నప్పుడు జబ్బులు కూడా లీవ్ పెట్టి వెళ్ళిపోవలసిందే. బహుశా అదే జరిగిందేమో, లేదంటే బయటకు వెళ్లడం ఎందుకు రిస్క్ అని ఇంటి వైద్యాన్ని నమ్ముకుంటున్నారేమో. వంటగది చిట్కాలు, అమ్మమ్మలు ఉపయోగించిన వైద్య విధానాలు పాటిస్తున్నారేమో. మేబీ అదే జరుగుతుందేమో. ఏదేమైనా కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా రీస్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది. తన వ్యవస్థలను రీఫ్రెష్ చేసుకుంది. లాక్డౌన్ పేరుతో కాలుష్యానికి తాళం పడడంతో ప్రకృతి తన ఆయుష్ను పెంచుకుంది. ఈ ఒక్క విషయంలో థ్యాంక్స్ టు కరోనా అని చెప్పాలేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మీ విలువైన కామెంట్స్ తెలపండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్లును క్లిక్ చేయండి.